రైతులకు ఉచిత కరెంటు అవసరం లేదంటూ విషయం కక్కిన రేవంత్ రెడ్డిపై యావత్ తెలంగాణ భగ్గుమంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఊరూరా గులాబీ శ్రేణులు, రైతులు, జనం ఆందోళన ఎదిగారు. రేవంత్ రెడ్డి దిష్టిబామును కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి నినాదాలతో హోరెత్తించారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని అన్ని వర్గాల జనం హెచ్చరించారు. కేటీఆర్ పిలుపు మేరకు ఇవాళ కూడా నిరసనలు కొనసాగనున్నాయి. ఓవైపు ఉచిత విద్యుత్తో యావత్ తెలంగాణలో బంగారు పంటలు పండుతుంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత కరెంటు అవసరం లేదంటూ పిచ్చివాగుడు వాగారు. రేవంత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను కాలబెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు యావత్ తెలంగాణ పోరుబాట పట్టింది. ఊరూరా నిరసనలతో అన్ని వర్గాల జనం రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. రేవంత్ రెడ్డి వ్యతిరేక నినాదాలతో కరీంనగర్లోని తెలంగాణ చౌక్ హోరెత్తింది. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నిరసనకు దిగారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. నోటి దురుసు రేవంత్ రెడ్డి రైతులను అవమానించేలా మాట్లాడడం సరికాదని గంగుల తెలిపారు. రైతులపై పగబట్టిన హస్తం పార్టీకి తెలంగాణలో స్థానం లేదని తేల్చి చెప్పారు. ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని నిరసిస్తూ హన్మకొండ గర్జించింది. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నిరసనకు దిగారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న రేవంత్ పై వనపర్తి జిల్లా బగ్గుమన్నది. కొత్తకోట మండలం మిరాషపల్లిలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రైతులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. పాలమూరు నుంచి లక్షలాది మంది వలసకు కారణమైన కాంగ్రెస్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గులాబీ శ్రేణుల ఆందోళనలతో నల్లగొండ జిల్లా హాలియా హోరెత్తింది. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని నోముల భగత్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ హోరెత్తింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిషాంకు ఆధ్వర్యంలో కరెంటు టవర్కు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను వేలాడగట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డికి తగిన శాస్తి తప్పదని క్రిషాంక్ హెచ్చరించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వొద్దన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలేరులో రైతులు రేవంత్ రెడ్డిపై కోపానికొచ్చారు. రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతని దిష్టిబొమ్మను తగలబెట్టారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం ఆగమైందని అన్నదాతలు మండిపడ్డారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందంపేట ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని హెచ్చరించింది. రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలన్న రేవంత్ పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్దిపేటలో రేవంత్ దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఉచిత కరెంటుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో రైతులంతా పోరుబాట పట్టారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గులాబీ శ్రేణులు అన్నదాతలు కలిసి ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో గులాబీ శ్రేణుల నిరసనలు మిన్నంటాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టారు. తెలంగాణ రైతుల్ని అవమానించేలా మాట్లాడిన రేవంత్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని తేల్చి చెప్పారు.